అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఏంటి పొద్దున్నే ఈ గ్రామ సేవ అంటున్నారా అండి? మాకు మెయిడ్ రావట్లేదండి, వాళ్ళ అమ్మాయి డెలివరీ అయ్యింది, అందుకనే మా కనక రావట్లేదు. ఒక కొత్త ఆమెను ఎవరినో పెట్టుకున్నాను, కానీ అంట్లు మాత్రమే తోముతోంది, అది కూడా మధ్యాహ్నం పూట వచ్చి తోముతోందండి. పైగా నాకు వాకిలంతా చిమ్మి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. భూదేవికి నేను చేసే ఒక పూజగా భావిస్తానండి అది. పైగా ఊడవటం అంటే ఏదో ఆ కొద్ది మేర ఊడవనండి, మొత్తం ఆ అవతల వాళ్ళ గుమ్మం అవి కూడా ఊడ్చేసేస్తానండి. మా ఇంటి ముందు వాళ్ళ ఆ బాదం చెట్టు ఉంటుందండి, ఎక్కువ బాదం ఆకులు రాలుతూ ఉంటాయి, అదంతా ఊడవటం నాకు అదొక సరదా, అది పనిగా కూడా అనుకోనండి. ఇవి చేసుకుంటుంటే ఈలోపు ఇదిగోండి గోమాతలో నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసేసినవి. సరి, వాటికి ఆహారం పెట్టి పంపించి మళ్ళీ దాన్ని సగంలో వదిలేను క్లీనింగ్ అని చెప్పి మళ్ళీ చేసుకుంటూ ఉన్నా. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆవుల చుట్టూ చేరి ఆడుతూ ఉన్నారండి. ఇలా ఊడుస్తుంటే ఇలా ఊడుస్తానండి, ఎవరో ఒకళ్ళు పలకరిస్తూనే ఉంటారు, ఏ రాలేదా మీ కనక రాలేదా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. అవతల వాడు వాలంటీరట, ఆమె ఆగి ఆ పాప పలకరిస్తోంది, మీరు వీడియోస్ చేస్తున్నారు కదా మేడం, చాలా బాగుంటున్నాయి, నేను చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతుంది అన్నమాట అండి. ఉదయమే కొద్దిగా హ్యాపీగా అనిపించింది, ఎలాంటివి కూడా మనకి మంచిగా అనిపిస్తాయి కదా. తనతో మాట్లాడి ఇక లోపలికి వచ్చి కళ్ళాపి చల్లుకున్నానండి. ముగ్గు వేసుకుని అంట్లయితే తోముతుంది, కానీ నాకు పని మనిషి సామాన్లు తోముతుంది, కానీ బట్టలకి పెద్ద ప్రాసెస్గా ఉన్నదండి. నాకు మిషన్లో వేసేస్తాం, బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా, కానీ ఆరేయటం ఇవన్నీ కూడా చాలా పనే కదా. నేనేమో రోజుకి రెండు వీడియోలు చేస్తున్నాను, ఈ మిగతా పనులన్నీ వీటితో బట్టలు మాత్రం పెద్ద మేటులాగా అయిపోయినాయండి. పిల్లలు వెళ్ళిన తర్వాత పట్టుమని నేను బట్టలను ఉతకలేదండి, మిషన్లో వేయలేదు, ఖాళీ లేదు, టైం లేదు, అంతే అండి. ఇక ఇలా వాకిట్లో ముగ్గేసుకుని కొద్దిగా పసుపు కుంకుమ రెండు పువ్వులు అక్కడ వేసుకున్నానండి. ఇక ఈరోజు ఎలాగైనా సరే బట్టల పని పట్టేయాలి అని అనుకున్నానండి, కానీ నా ఒక్కదాని వల్ల అవ్వదండి. మా వారిని కూడా హెల్ప్ అడుగుదామన్నాను, డిసైడ్ అయ్యి మొత్తం మిషన్లో వేసానండి బట్టలన్నీను, కానీ ఎక్కువ అయిపోతాయి. ఇక కొన్ని జీన్స్ ప్యాంట్లు అటువంటివన్నీ, తర్వాత కొన్నేమో కలర్ దిగేవి ఉన్నాయి, అవి నా శారీసు. ఈ మాత్రం మిషన్లో వేయకుండా కేవలం బట్టలు వేస్తేనే మొత్తం మిషన్ అంతా సరిపోయిందండి. ఇంకా ఈ మిషన్లో వేసేవి కాకుండా ఇదిగోండి ఇది చుడిదార్ ప్యాంటు నయం, ఆ బట్టల్లో కలిపి వేయలేదు, మొత్తం కలర్ దిగిపోయిందండి ఇది. తర్వాత ఇక ఈ చీరలన్నీ కూడాని మరీ మిషన్లో ఉతకాల్సినంత అవసరం లేదండి, వాటిని శుభ్రంగా ఉతికేసి ఇట్లాగా వేసానండి. చూడండి చీరలు ఎన్ని ఉన్నాయో. వీటన్నిటిని ఆరేయటానికి నేను ఎత్తుక్కోవాలండి ప్లేసు, అలానే మా వారి హెల్ప్ కూడా తీసుకోవాలి. ఆయన లేచారు, కాఫీ ఇచ్చి సరే టిఫిన్ పని చేసేద్దాం ఈరోజు అని చెప్పి దోశలు వేస్తున్నానండి. టమాటా పచ్చడి చేశాను, ఉల్లి దోశలు అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. టమాటా పచ్చడిలో కూడా ఉల్లిపాయలు నంచుకుంటారు ఆయన. అదిగోండి టమాటా పచ్చడి చేశాను, ఉల్లిపాయలన్నీ కోసి ఉంచుకుని టిఫిన్ వేసేస్తున్నానండి. రోజు అయితే తాపీగా స్నానం అయ్యి చేసి అన్నీ చేసి టిఫిన్ వేస్తాం, ఈరోజు మా వారితో కూడా పని చేయించుకోవాలి కదండి, అందుకని ఆయనకి ఇష్టమైనట్లుగా దోశలు వేసి చక్కగా విడివిడిగా టిఫిన్ పెట్టేద్దాము అని చెప్పి టిఫిన్ వేసేస్తున్నానండి. యాక్చువల్గా మా వారికి ఇంటి పనులు ఏమీ రావండి అస్సలు, ఇంకా బయట అంటారా అన్ని పనులు చక్క పెట్టేస్తారు. ఇక డ్రైవింగ్ అయితే చాలా బాగా వచ్చు, అంటే బండ్లు కార్లు ఇవే కాదండి, లారీలు బస్సులు ట్రాక్టర్లు ఇవి కూడా డ్రైవ్ చేయటం వచ్చు. ఆయనకి డ్రైవింగ్ చాలా ప్యాషన్ అన్నమాట అండి. అవన్నీ వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళ ఇంటి ఒక బస్సులు ఉండేవి అన్నమాట, బస్ సర్వీస్ వాళ్ళది కాకినాడలో, వెళ్ళి అవన్నీ నేర్చుకున్నారటండి. ఇంట్లో పని మాత్రం అస్సలు ఇంత కూడా రాదండి, మా అత్తయ్య గారిని అసలు దెబ్బలాడాలి. పూర్వం మగపిల్లలకి ఏంటో పని చెప్పేవాళ్ళు కాదండి,
అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండటం వల్ల వీళ్ళ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అలా కుదరదు కదండి, ఇప్పుడు వాళ్ళ హెల్ప్ లేనిదే ఒక్కళ్ళమే చేసుకోలేము. ఆయన హెల్ప్ పొందాలి కాబట్టి కొద్దిసేపు ఆయనతో కబుర్లాడి టిఫిన్ చక్కగా ఆయనకి ఇష్టమైన టిఫిన్ అంతా అరేంజ్ చేసి పెట్టాను అన్నమాట అండి. ఇవిగోండి దోశలు, టమాటా పచ్చడి విత్ ఉల్లిపాయలతో టిఫిన్ వేసుకొచ్చి మీ అంకుల్ గారికి ఇచ్చేసానండి. ఆయన చూడండి మనవడితో ఫోన్లో చూసుకుంటూ ఆనందపడుతున్నారు. ఆయనకి టిఫిన్ ఇచ్చి నేను కూడా టిఫిన్ తీసుకుని ఇక పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నానండి. షన్ను బాబు అల్లరి వాళ్ళ అమ్మ చూపిస్తోందనమాట. షన్ను బాబుకి వాళ్ళ నాయనమ్మ గారు కోడి పెట్టెల్ని కొన్నారంట. చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, వాటిల్ని కొన్నారంట. వాటితో ఆడుతున్నాడు షన్ను అని చెప్పి చూపిస్తోంది రమ్య. మీ అమ్మ పేరేంటి అంటే అమ్మ అని చెప్తున్నాడట. వాటితో చూడండి వాళ్ళ తాతగారు అక్కడ షన్ను బాబు వాళ్ళ తాతగారు ఎత్తుకున్నారు. ఏదో వాడు అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి షన్ను బాబుని, వైజాగ్ వెళ్ళిపోయాడు కదండి. రోజు మాత్రం వీడియో కాల్ చేస్తామండి. అదిగోండి కోడి పెట్టెలతో ఆడుతున్నాడు వాడు అక్కడ. ఇలా కొద్దిసేపు పిల్లల్ని చూస్తూ ఉంటామండి. టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ చేస్తూ వాళ్ళని చూస్తూ టిఫిన్ చేసేసాము. మా వారిని అడిగాను కొంచెం బట్టలు ఆరేయటానికి హెల్ప్ కావాలండి అని అంటే సరే అలాగే వెళ్దాం పైకి అని అన్నారు. అంటే నాకు ఎక్కువ బట్టలు ఉతికేయటంతో ఎక్కడ ప్లేస్ లేదండి. మొత్తం ఆ సందులో క్యారిడార్ అంతా కూడా బట్టలు వేసేసాను మొత్తం. ఇక చీరలు అవి ఆరేయాలంటే అప్స్టైర్ ఎక్కాల్సిందే. ఇదిగోండి షన్ను బాబుని ఇలాగా చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేశాను. ఇంకా మిషన్లో తీసి బట్టలు ఆరేస్తూ ఉన్నాను. ఏమండి ఆడవాళ్ళ మనకి ఏ పని తప్పుద్దండి, ఏ ఒక్కటి తప్పదు. పని మనిషి వచ్చినా రాకపోయినా ఇంట్లో మగవాళ్ళకి అనవసరం కదా, మనకే ఇవన్నీ పెట్టాయి. చూడండి బట్టలన్నీ మొత్తం ఆరేసేసాను. ఇక చీరలు ఉండిపోయినాయండి. ఈ చీరలన్నిటిని ఇక కనీసం అయ్యి నేను పైకి మోసుకెళ్ళాలన్నా నా వల్ల అవదండి. బకెట్లో వేసేసి మా వారికి ఇచ్చేసాను. ఆయనే ఇక పైకి తీసుకుని వెళ్ళారు. పైగా మాకేమో రెండు స్టేర్స్ ఎక్కాలండి, డ్యూప్లెక్స్ హౌస్ కదండి. ఇక పైకి వెళ్ళి ఇద్దరం ఏదో పాట ఉంటుంది చూడండి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముండదు అని అలాగా ఇద్దరం చీరలు పట్టుకొని ఆరేసుకుంటున్నాము చూడండి. మా వారేమో అన్నీ ఒక్కరోజే పెట్టుకోకపోతే ఏమైంది, బట్టలన్నీ ఒకేసారి పెట్టేసావు అని అంటారు. నాకెందుకు అండి, ఒక పని ఏదన్నా పెట్టుకుంటే మొత్తం అది పూర్తి చేసేయాలి, అప్పుడు కానీ మనశ్శాంతిగా ఉండదు. ఈవేళ సగం చేద్దాం, రేపు సగం చేద్దాం, ఇట్లా ఉండదు. ఎక్కువ పని పెట్టేసుకున్నట్లు ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో రెండు మూడు సార్లు దెబ్బలాడుకున్నాం అన్నమాట అండి మేము. నాకు ఆయనతో పని చేస్తుంటే నవ్వొస్తుందండి. మిగతా పనులన్నీ కూడా చేస్తాను కానీ అండి శారీరక శ్రమ ఎక్కువ చేయలేను. అంటే ఎక్కువ టాస్క్లు, ఎక్కువ రకరకాల పనులు చేస్తూనే ఉంటాను కానీ స్ట్రెయిన్ అయ్యేవి ఎక్కువగా చేయలేను. ఆయన హెల్ప్ కంపల్సరీ తీసుకోవాల్సిందే అండి. మొత్తానికి మా వారి కోఆపరేషన్తో ఈ బట్టలు ఉతికే ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశానండి. రజకుల అవతారం ఎత్తామన్నమాట అండి. ఈవేళ నాకు తలుచుకుంటే అదే అనిపించింది, మనం ఈ కొద్ది బట్టలకే ఇంత శ్రమ పడుతున్నాం, పాపం రజకులు ఎలా చేస్తారో అని కూడా అనిపించిందండి. మధ్యలో ఒకసారి దెబ్బలాడుకున్నాం కూడా. చీర ఆయన వదిలేశారు, ఏ మీరు వదిలేశారంటే నువ్వు వదిలేసావంటే నువ్వు వదిలేసావు అని చెప్పి ఇద్దరం ఒకసారి దెబ్బలాడుకుని చీరలన్నీ అలాగ ఆరేసుకున్నామండి. వీడియో తీస్తున్నారు చూడండి మళ్ళీ. నేను కనపడలేదు వీడియోలో అన్నాను, మొత్తం మీరే కనిపించారు అని అంటే అయితే నిన్ను కూడా తీస్తానుండు అని అన్నారు. కిందికి వెళ్ళి మా వారికి లంచం పెట్టాను అనమాట. కాఫీ ఇస్తాను, మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను అన్నా. ఇవ్వండి ఇద్దరం రెండు కప్పులు కాఫీ కలుపుకుని తాగుతూ కూర్చున్నామండి. నేను చాలా స్ట్రాంగ్ తాగుతాను, ఆయన లైట్ కాఫీనే తాగుతారండి. చూసారా అండి ఇప్పుడు మీకు అర్థమైందా, మొత్తం రజకుల అవతారం ఎత్తాను అని చెప్పాను ఇదేనండి ఇవాళ్టి వీడియో. ఇంకా వీడియో చేయడానికి ఏమీ అసలు నాకు టైం కూడా దొరకలేదండి.
రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.